శౌనకాదిమునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ. కలియుగం మొదలైనది. కలిదోష నివారణం కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి, యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగిన వారో నేను పరీక్షించి వస్తానన్నాడు. ఆయన మహాతపశ్శాలి. మునులందరూ ఆమోదించారు. ఆయన ముందుగా వెళ్ళి సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపశ్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తవని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకరా, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపశ్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు గనక భూలోకంలో నీకు లింగరూపంలోనే గాని నిజరూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపించాడు. ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చలో ఉన్నాడు. మునిరాకను గమనించలేదు. భృగువు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద దన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాకచేత వైకుంఠం భావనమైనది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు. భృగు మహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవా, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకములలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలిప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో, త్రిమూర్తులలోనూ పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారపోశారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసము. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో దన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు. భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది. లక్ష్మీదేవి ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో అధర్మం పెరిగింది, పాపభారం మోయలేకపోతున్నాను, నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వైకుంఠం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తరువాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుని ఆలయం నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీ శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు. శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెళ్ళాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని సూతుని అడిగారు.